తమిళతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న తమిళ హీరోలలో విక్రమ్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు తమిళ భాషల్లో హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా అద్భుతమైన ఓపెనింగ్స్ తో విక్రమ్ సినిమాలు ఇక్కడ ఓపెన్ అయ్యేవి. కానీ రాను రాను విక్రమ్ ఎంచుకుంటున్న సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా లేకపోవడంతో ఒక్కోటిగా సినిమాలు రిలీజ్ అవ్వడం, అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోవడం, తిరిగి కొత్త సినిమాలు రావడం, అవి కూడా నిరాశపరచడం కామన్ అయిపోయింది. ఇక ఈ లిస్ట్ లో ఇప్పుడు రీసెంట్ గా విక్రమ్ నటించిన మిస్టర్ కేకే సినిమా కూడా చేరింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ అయింది. సినిమా తమిళ్ లో ఓవరాల్ గా 20 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు వర్షన్ కి వచ్చేసరికి 2.8 కోట్ల బిజినెస్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. కాగా తెలుగులో మినిమం 3.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫైనల్ రన్ లో ఇక్కడ కేవలం 1.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. ఇక తమిళ్లో సినిమా ఫైనల్ గా 16 కోట్ల గ్రాస్ ను 8.5 కోట్ల మేర షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. దాంతో తమిళ్లో సినిమాకు 11.5 కోట్ల మేర నష్టం రాగా తెలుగులో 1.35 కోట్ల వరకు నష్టం ఈ సినిమాకు దక్కింది. దాంతో 2 చోట్ల కూడా సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. నాసిరకం సినిమాలతో తన మార్కెట్ ను మరింతగా కోల్పోతున్న విక్రమ్ ఇకనైనా మంచి సినిమాలతో కంబ్యాక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు ఆడియన్స్ మాత్రం విక్రమ్ నుండి మరో అపరిచితుడు ఎప్పటికైనా రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.